నమస్తే. మీడియాలో ట్రెండింగ్ గా ఉన్నారు బండ్ల గణేష్ గారు. గాంధీ భవన్ లో వరుస ప్రెస్ మీట్లతో ఆయన హడలెత్తిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని. మరి దేనికోసం? పదవి కోసమా, లేకపోతే నిజంగానే పార్టీ కోసమా, ఏం జరుగుతున్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. చాలా షార్ట్ డిబేట్ ఇది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా రాబోయే 1 వీక్ లో ఇంకో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందు ఉంటారు. ఫస్ట్ అయితే ఇది కానిద్దాం. నమస్తే బండ్ల గణేష్ గారు. నమస్తే. చాలా సార్లు ట్రై చేసిన యాక్చువల్ గా ఈసారి నాకు కూడా, నేను మేము మీతో ఇంటర్వ్యూ చేయాలి నాకు బాగుండే, నేను ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ హడావుడిలో కుదరలేదు. మరి ఇంట్లో కూర్చొని ప్రమాణం చెప్తాం. ఏంటి హడావుడి? హడావుడి ఏం లేదు, ట్రెండింగ్ లేదు, ఏం లేదు. అంటే గాంధీ భవన్ వచ్చి బీఆర్ఎస్ వాళ్ళని తిరుగుతున్నారు. తిట్టడం కాదు, వాళ్ళు కనీసం పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది, 10 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు, 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఏం చేయాలని చేశారు, ప్రజలందరూ కలిసి విసిగి వేసారిపై కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. 30 రోజుల్లోనే ఫస్ట్ 2 రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెడితే, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా తెలంగాణ రాష్ట్రాన్ని తెలిసిన వ్యక్తిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, కనీసం ఒక టైం అంటూ ఉండాలా వద్దా మాకు? 100% కష్టాలు తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు, ఆఖరికి ఎన్నో ఇబ్బందులు పడి వచ్చిన ఒక జర్నలిస్ట్ గా మిమ్మల్ని నేను అడుగుతున్నా, ఒక బ్రదర్లా, ఒక కనీసం ఒక టైం ఉండాలా? ఒక డెలివరీకి ఒక తల్లి గర్భం నుంచి రావాలంటే 9 నెలలు పడుతుంది, ఒక ఫండ్ పండాలంటే ఒక టైం ఉంటుంది. దేనికి అరే ఒక 30 రోజులు కాకుండా 1 బై 1 ఏటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు 1 బై 1 పంచుకొని ప్రెస్ మీట్లు పెడితే ఇది ఏమన్నట్టు? ఇది ముఖ్య పరిపాలన చేద్దాం. వాళ్ళ బాధ ఏంటంటే, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంటంటే, ఇట్లా డిస్టర్బ్ చేసి వాళ్ళ అవినీతి గురించి డైవర్ట్ చేసి, ఇల్లు 6 గ్యారెంటీలు 100 రోజుల తర్వాత వాళ్ళ పప్పులు అడగ, వాళ్ళ అన్నం అడగ, ఇవన్నీ ఇట్లా వాళ్ళు చేసే తప్పులు లెక్క చూస్తున్నారు ఒక పక్క, వాళ్ళు చేసిన అన్యాయాలు చూస్తున్నారు ఒక పక్క. అవన్నీ చూసుకొని ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత 4వ తారీఖు లోపు శాలరీ లెక్కన పడ్డాయండి. మీకు తెలుసు కదా పడ్డాయా శాలరీ లెక్కన? మా గవర్నమెంట్లో పడ్డాయి కదా, 20 గంటలు పనిచేస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కొలీగ్స్ అంతా కలిసి అద్భుతంగా చేస్తున్నారు కదా, ఒక మంత్రి ముఖ్యమంత్రి గారు కూడా మంత్రులు ఒక బ్రదర్స్ లాగా ఒక మంచి టీంతో కలిసి ముందుకు పోతున్నారు కదా, పనిచేయనియరే. మంత్రులు ఎమ్మెల్యేలు పెట్టిన ప్రెస్ మీట్లు మీరు పెడుతున్నారు, కారణం ఏందో? కారణం ఏంటంటే వాళ్ళు బిజీగా ఉన్నారు కదా ప్రజాసేవలో. నేను మా తరఫున ఎంపీయాలి కదా, మేము ఇప్పుడు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రెస్ మీట్లు పెట్టుకుంటే ప్రజాసేవ చేయడానికి టైం లేదా? నాలుగు ఇప్పుడు నేనన్నా మీకు మాట్లాడుకుంటే, నేను మంత్రులు ఇప్పుడు మంత్రులు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారనుకోండి, వాళ్ళు చాలా పనులు ఉన్నాయి, వాళ్ళ సమీక్షలు పనులు అన్నీ ఉన్నాయి కదా. నేనన్నా చెప్తే ఒరే అది కాదురా నాయన, మా ప్రభుత్వం ఇది, మేము చేస్తున్న హామీలు ఇది, మేము చేస్తున్న పనులు ఇవి, మాకు టైం ఇవ్వండి. 8 కోట్ల మంది పైన ఒక 0 టికెట్ దిగింది ఈ రోజు, అది మాటలు కాదు. ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మీరు ఊరికే వాళ్ళకి ఏం పని లేకుండా ప్రెస్ మీట్లు పెట్టద్దు. పదవి ఇంట్రెస్ట్ ఏమీ లేదు, ఇస్తే కాదమ్మ నీ దగ్గర అబద్ధం చెప్పేది. పోటీ చేయడమా లేకపోతే అన్న ఇష్టం, అదేం ఇంట్రెస్ట్ ఉండదు. రేవంత్ ఏం చెప్పినా చేస్తా, పోటీ చేయమన్నా ఎందుకు? నాకు ఐ లవ్ టు ఫైట్. పైసలు ఉన్నాయి కాబట్టి ఈజీగా పోటీ చేయాలి. పైసలు ఉన్నాయి, నువ్వు ఎట్లా చెప్తున్నా? 8 కోట్లైన ఖర్చు పెట్టగలుగుతారు. అరే అట్లేముంది, నాకు పైసలు అని కాదు, నేను లవ్ టు ఫైట్. రిసీవ్ చేసుకుంటారా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు? అంటే మీరు తెలంగాణ కాంగ్రెస్ అని అనుకుంటున్నారా? 200% రఘుభాయ్, 200% నన్ను రిసీవ్ చేసుకున్నా చేసుకుంటారు, డెఫినెట్గా చేసుకుంటారు. ఎందుకంటే చాలా మంది 50 ఏళ్ల నాడు వచ్చి ఇక్కడ సెటిల్ అయింది, సాధనర్ లో చదువుకున్నవాడిని, సాధనర్ నా జీవితం, నా స్థిరం. నేను ఈరోజు ఫస్ట్ 8 సంవత్సరాలు ఓటేసింది కానీ నా ఊరు కానీ నా ఇల్లు కానీ మొత్తం ఉంది, నాకు అన్ని నా స్థిర నివాసం ఏర్పరచుకున్నా, నాకు అక్కడ ఎక్కడ ఏ సంబంధం లేదు. సాధనర్ జనం రిసీవ్ చేసుకుంటారు, నేను పోటీ చేస్తాను నేను అనుకుంటున్నా, చేసుకుంటారు. ఏ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీలాగా లేరు కదా ఇక్కడే ఈ పాలిటిక్స్, ఈ రాజకీయాల గురించి. నాకు ముందు మేము అందరూ ఆంధ్ర పాలిటిక్స్ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తాం. వాళ్ళకి ఆంధ్ర అక్కడ నుంచి వచ్చిన అక్కడ వాళ్ళు చేసిన రాజకీయాలు. నేను ఎప్పుడైనా ఆంధ్ర పాలిటిక్స్ చేయడం నాకు దాదాపు 10 సంవత్సరాల నుంచి మనం వచ్చి ఉండొచ్చు కదా, ఎప్పుడైనా చూసారు ఆంధ్ర పాలిటిక్స్ చేయడం కానీ? నేను ఏ రోజైతే రాష్ట్రం విడిపోయిందో ఆ రోజు నేను తెలంగాణ అంతే కదా. అంతకుముందు ఆంధ్ర పాలిటిక్స్ అని ఆంధ్ర నాయకులతో తిరగటం కానీ, అందరితో అప్పుడు కూడా అందరితో కలిసి తిరిగేవాళ్ళం కానీ ఏది. కానీ సార్ బ్లేడ్ అవకాశం మీకు ఎవరికి ఇవ్వనట్టుంది మీరు ఆ రోజు అదే ఛానల్లో ఉన్నారు, అదే కరెక్ట్ కలిసే ఉన్నాం మనం ఆ రోజు. ఎవరికి అవకాశం ఇవ్వలేదు, అవసరం నిజాలు కదా. ఒకసారి గన్ను మిస్ అయినా కానీ రెండోసారి కాదు కదా, అందుకోసం. సో వరుస ప్రెస్ మీట్లు ఉంటాయి ఎట్లనే అనుకుంటున్నా, వాళ్ళ ఊరికే కామెంట్ చేస్తే మాత్రం ప్రెస్ మీట్లు పెడతానే ఉంటావు. మరి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇంత అగ్రెసివ్ గా ఎందుకు చేస్తలేరు? భయపడ్డా, ఫ్రాంక్గా చెప్తున్నా, భయపడ్డరా? 100% భయపడ్డా. ఎందుకట్లా? ఎందుకంటే మనం జేబీఆర్ రేపు ఇంటర్వ్యూలో దానికి భయానికి కారణాలు ఏంటి అవి కూడా మీకు చెప్తాం. నిజంగా ఎందుకు భయపడ్డారంటే తట్టుకునే ధైర్యం నా దగ్గర లేకపోయింది, ఆ రోజు చేయలేకపోయింది. అట్లా నేను ఎలక్షన్ ముందుకు వచ్చేటట్టు నాకు 3 వచ్చేసింది, ఇక నేను నాకు బయలైపోయింది, తట్టుకోలేకపోయాను ఇంకా. అందుకని ఇట్లా చేద్దామని బాగా ఉండే నేను, నాకు నాకు చేయాల్సిన పనులన్నీ చేసేవాడిని, నేను నాకు నాయకులకి ఇట్లా ఇది మాట్లాడినా ఇది మాట్లాడినా అని చెప్పేవాడిని, ఇట్లా చేయండి అని చెప్పాడు. కానీ నా
పరిస్థితులు అయితే నేను భయపడ్డా, నీ దగ్గర నిజాయితీగా ఒప్పుకుంటున్నాను. నేను భయపడ్డా, నేను అబద్ధం నువ్వు చెప్పమన్నా చెప్పాను. యాదగిరిగుట్ట మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళారు. సో పీపుల్ లీడర్ అన్నారు కేసీఆర్ ని మీరు ఆ రోజు. ఈ రోజు కూడా గుడి, ఈ రోజు కూడా చెప్తున్నా గుడి అద్భుతం కట్ట. నేను దైవ భక్తుడిని, గుడి అది చేసిన మంచి కార్యక్రమాలు నేను ఒప్పుకుంటాను. యాదగిరిగుట్ట ఈ రోజు కూడా యాదగిరిగుట్ట అనేది ఒక అద్భుతంగా కట్టారు. దాన్ని కూడా తప్పంటే భగవంతుడు కూడా నన్ను క్షమించడు. యాదగిరిగుట్ట బాగా కట్టారు. యాదగిరి 7 లక్షల కోట్ల అప్పులు నేను, నాకేం తెలుసు, నేను 3 లక్షలు 2 లక్షలు భయపడ్డారు అంటున్నారు కదా. వాళ్ళు ఏమంటున్నారు అంటే 100 రోజుల తర్వాత ఉంటుందో ఊడిపోద్దాం ఎంపీ ఎలక్షన్ల తర్వాత అని అంటున్నారు. మళ్ళీ అప్పుడు భయపడతారా? 10 ఏళ్ళు ఉంటుంది భయపడరు. ఈసారి పరిపాలన 10 సంవత్సరాలు మినిమం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు మినిమం పరిపాలిస్తుంది. మినిమం పరిపాలిస్తుంది. వీళ్ళు చేసే కార్యక్రమాలు, వీళ్ళు చేసే మంచి పనులు, వీళ్ళు చేసే ప్రజల మెచ్చే పాలన, ప్రజాపాలన, నీతివంత పాలన, వాళ్ళు పడిపో వాళ్ళు ఎన్ని స్కెచ్లు వేసి బాగా ఇక సాగు. ఆ పాయింట్ ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ చేసి ఉంటారు కదా, చేసినారా? నేను చేయలేదు. చేయలేదు నేను అసలు ముందు నుంచి ఎప్పుడు ముందు నుంచి ఈ 5 ఏళ్ళలో ఏడ చేయనిచ్చేసారు. మీరు హైదరాబాద్ లోనే ఉన్నారు కదా, కేసీఆర్ ఫ్యామిలీకి ఈ పాటికి చాలా దగ్గరగా ఉండాలి కదా మీరు. నేను లేదు. ఎందుకు? ఎందుకు నేను కాంగ్రెస్ పార్టీ అందరు ఎవరికి వాళ్ళు పంచుకున్నారు కదా. నేను ఒక పార్టీ తీసుకోలేకపోయినా నాకు మనకు అవసరం లేదు. నాకు నా మనసుకు నచ్చకపోతే, నాకు ఇష్టం లేకపోతే ఎవరి దగ్గర కూడా నేను బయటకు. కవితతో కేటీఆర్తో ఎప్పుడు మీరు మాట్లాడే ఇక్కడ కనపడితే హలో అంటే హలో, అంతేగాని నాతో వాళ్ళతో ఏ విధమైన సంబంధాలు కానీ వాళ్ళు రాకపోవటం లేవు. వాళ్ళు మామూలు ఇప్పుడు నా సంస్కారం అది, కనపడితే నమస్కారం పెట్టడం నా సంస్కారం, అంతేగాని ఏ విధమైన మాటలు మాట్లాడకుండా. ఎందుకు ఇప్పుడు ఎవరు కనపడితే ఒక మనిషిగా మనం గౌరవించాలి కదా. రాజకీయం వేరు, మనిషి వేరు. ఎక్కడ కనపడితే ఏం మా బాగున్నావు అమ్మ ఎయిర్పోర్ట్లో కనిపించినా కానీ, ఏం పెళ్లిలో కనిపించినా కానీ, ఏం సార్ బాగున్నారు అంటాం, అది నా సంస్కారం. ఏం మాట్లాడతాను. రేవంత్ రెడ్డితో మీ సంబంధం? రేవంత్ అన్న మా నాయకుడు అంతేనా? అంతే. పార్టీ సంబంధమైన వ్యక్తిగత? వ్యక్తిగత నాకు పార్టీ మా నాయకుడు, రేవంత్ అన్న మా నాయకుడు. అదే ప్లస్ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అదే సంబంధం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితోనే తిరిగా నేను. అంతకుముందు పొన్నాలక్ష్మి గారితో ఉన్నప్పుడు అదే తిరిగా, అంతకుముందు బొత్స సత్యనారాయణ గారితో ఉన్నప్పుడు అదే తిరిగా. అసలు ఏమి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదా నాకు? అసలు అటు పోతే నాకు ఓటు లేదు, నోటు లేదు, ఏమీ లేదు, కేట్లు అక్కడికి నాకు ఏం సంబంధం అండి. అక్కడ ఇక్కడ నా ఓటు ఉంది, ఇక్కడ నా జీవితం, ఇక్కడ నా ఇళ్ళు, ఇక్కడ నా కుటుంబం, ఇక్కడ నా పిల్లలు, ఇక్కడ నా బతుకు, ఇక్కడ ఇక్కడే సంబంధం. అంతే. సో ఇక్కడే ఉంటారు. థ్యాంక్ యూ. మరి మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచన రాలేదా మీరు? వచ్చింది కానీ నేను తట్టుకుంటా చేశారా? చేయలేదు. మళ్ళీ అప్పుడు కూడా భయపడరా? గెలిస్తారంటే ముందు 7 తారీఖు అధికారులకు వస్తున్నాం, చూసుకోండి చేసుకోండి, ఛాలెంజ్ చేయను కదా భయపడితే. నాకు అర్థమైపోయింది. కానీ ఎమ్మెల్యేగా తట్టుకుంటాను అంటే ఇక్కడ షాద్నా నుంచి వచ్చి ఇక్కడ వచ్చి తట్టుకుంటాను, ప్రాంతం కానీ ప్రాంతంలో ఎమ్మెల్యే చేయడం కరెక్ట్ కాదని భయపడ్డాను. ఓకే. ఇప్పుడు ఎమ్మెల్సీ దానికోసం రెడీ ఉన్నా? అది కూడా ఏం లేదు సార్, ఏమి ఇస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది. అంటే పొద్దున మిమ్మల్ని టార్గెట్ చేయొచ్చు. ఎవరు మీరు కేటీఆర్ కి వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు కదా. సో తెలంగాణ వాళ్ళని తిట్టించకుండా వేరే వాళ్ళని బండ్ల గణేష్ లాంటి వాళ్ళని పెట్టి తిట్టిస్తున్నారు మమ్మల్ని అని కూడా అనొచ్చు. మీరు దానికి ఎట్లా కౌంటర్ ఇస్తారు? నేను కౌంటర్ వాళ్ళు ఏం తిట్టితే నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ సో ఇది బండ్ల గణేష్ గారితో ఇంటర్వ్యూ, చూస్తూనే ఉండండి మన తొలి.